మిత్రులందరికీ శుభోదయం. ఇక్కడ ఒక చిన్న కథ, మనిషి మనస్తత్వం గురించినది. నా చిన్నతనంలో నేనొక మారుమూల ఉన్న చిన్న గ్రామంలో ఉండవలసి వచ్చింది. అది ఉగాది అయిపోయి ఒక వారం 10 రోజులు అయ్యింది. నేను కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది. కాలేజీకి ప్రయాణమై బస్సు అందుకోవాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఊరి బయటకు వచ్చాను. ఊరి బయట కుడివైపు పెద్ద వేప చెట్టు, దాని చుట్టూ ఒక కట్ట, చెట్టుకు దగ్గరలో ఒక చిన్న గుడి లాంటిది పెట్టి ఒక రాతి బొమ్మను ఉంచి కుంకుమ, పసుపు పూలతో గ్రామ ప్రజలు గ్రామదేవతగా పూజించేవారు. ఎడమవైపు ఒక పెద్ద చింత చెట్టు ఉంది. అది మార్చి ఏప్రిల్ సమయం కాబట్టి చింత చెట్టు నిండా కాయలు కాశాయి. వేప చెట్టును కూడా, అది ఉగాది అయిపోయిన సందర్భం కాబట్టి వేప చెట్టులో కూడా వేపకాయలు బాగా నిండుగా కాశాయి. రెండు వైపు చూసుకుంటూ బస్సు కోసం ముందుకు బయలుదేరాను. ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత సెలవులు వచ్చాయి. మరలా ఆ గ్రామానికి తిరిగి వచ్చాను. 2 కిలోమీటర్ల దూరంలో బస్సు దిగి బ్యాగ్ భుజాన వేసుకొని నడుచుకుంటూ గ్రామ సమీపానికి వచ్చాను. మొదట అక్కడ ఉన్నటువంటి దైవాన్ని నమస్కరించి వేప చెట్టు వైపు చూశాను. కాయలు బాగా పండిపోయి చెట్టు కింద రాలిపోయి ఉన్నాయి. వాటిని ఎవ్వరూ తాకలేదు, ఎందుకంటే అవి వేప పళ్ళు కదా, చేదుగా ఉంటాయి, ఎవరు తినరు. పిల్లలు కూడా వేప చెట్టు దగ్గర ఎవ్వరు లేరు. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి చింత చెట్టు వైపు చూశాను. చింత కొమ్మలన్నీ విరిగిపోయి ఉన్నాయి. చెట్టు కింద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు పడి ఉన్నాయి. అంటే పిల్లలు బాగా రాళ్లతో కొట్టి చింత చెట్టులో ఉన్న చింతకాయలను రాల్చి వాటిని తీసుకుని వెళ్ళి తినడం, సంతోషంగా ఆడుకోవడం జరిగింది. అలాగే ఆ ఊరి ప్రజలు చింతకాయ పచ్చడి కోసం కొమ్మలు వంచి విరిచి చింతకాయలను తీసుకొని వెళ్ళాను. అంటే ఇప్పుడు ఆ చింత చెట్టులో కొమ్మలన్నీ బోసిపోయి ఉన్నాయి. ఒక్క కాయ లేదు, ఒక పండు లేదు. ఎలా ఉందంటే ఆ చెట్టు పరిస్థితి దీనాతి దీనంగా చూస్తూ కనిపించింది. చూసారా, వేప చెట్టు చక్కగా అందంగా అలాగే ఉంది. అక్కడ దైవం ఉంది కాబట్టి, వేప పళ్ళు తినడానికి రావు కాబట్టి దాని జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ చింత చెట్టు, చింతకాయలు పనికొస్తాయి, చింత చిగురు పనికొస్తుంది కాబట్టి ఆ చింత చిగురును లాగేశారు, చింతకాయలను లాగేశారు, పై తెచ్చు కొమ్మలన్నీ విరిచేశారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? 10 మంది ఉపయోగపడే వాడికే దెబ్బలు పడతాయి, 10 మందికి సహాయపడే వాడికే నిందలు వస్తాయి.
కాబట్టి ఎన్ని నిందలు అపవాదులు వచ్చినా చింత చెట్టులా దృఢంగా ఉండాలని నా అభిప్రాయం. వేప చెట్టు ఎవరికి ఉపయోగపడకున్నా అక్కడ దైవం ఉందనేటువంటి భయముతో దాని దగ్గరికి వెళ్ళరు, వేపకాయలను తినరు, వేపాకును తినరు. కాబట్టి ఉపయోగపడినటువంటి ఆ చెట్టును జోలికి ఎవరూ పోలేరు. సో యాతావాత ఇక్కడ నీతి ఏమంటే మంచివాడికే దెబ్బలు తగులుతాయి. దెబ్బలంటే ఇక్కడ నిరాప నిందలు వస్తాయి. పాండవులకు వచ్చాయి కదా, శ్రీకృష్ణుడు కూడా నిందల నుంచి తప్పుకోలేకపోయాడు కదా. మరి దుర్యోధనుడు, దుర్మార్గుడు, దుశ్శాసనుడు, దుశ్శీలుడు వాళ్ళని చూసి చాలామంది దగ్గరికి వెళ్ళడానికే భయపడేవారు. అంటే దుష్టుణ్ణి చూసి దూరంగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ నేను వేప చెట్టు చెడ్డదని చెప్పడం లేదు. వేప చెట్టు దేనికి ఉపయోగపడదు, చింత చెట్టు అన్ని విధాల ఉపయోగపడుతుంది. అన్ని విధాల ఉపయోగపడే చింత చెట్టుకే అన్ని కష్టాలు వచ్చాయి. శుభం భూయాత్, ఎన్ని కష్టాలు వచ్చినా దృఢంగా నిలబెట్టుకొని ఎదుర్కొనేటువంటి శక్తి యుక్తి ఇమ్మని దేవుణ్ణి కోరుకోవాలి. శుభోదయం. సర్వే జన సుఖినో భవంతు.